గౌరవనీయులు మా కమిషనర్ గారు విద్యాశాఖ దేవసేన గారికి అదే విధంగా కృష్ణారావు గారికి ఇక్కడికి ఇచ్చేసిన విద్యాశాఖ అధికారులందరికీ కూడా అండ్ పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరికీ నమస్కారాలు చాలా సంతోషం గత 2 సంవత్సరాల నుండి చూస్తున్నాం మనం కరోనా వచ్చినప్పటి నుండి మన విద్యారంగం ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొందనేది మనం అందరం చూసిన సందర్భంలో ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న సందర్భంలో ఈరోజు పిల్లలు కూడా 7th ఎగ్జామ్ రాసి తర్వాత 10th ఎగ్జామ్ రాయడం జరిగింది మధ్యలో 2 సంవత్సరాలు వాళ్ళకి ఏ విధంగా మనం ప్రభుత్వం తరపున విద్యను అందించామనేది మనందరికీ తెలుసు 2021-22 లో ఆ రోజు కరోనా ఉన్న పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విద్యార్థులకు నష్టపోకుండా చూసుకోవాలి సంవత్సరమని ఆదేశాలు ఇవ్వడంతోని ఆ రోజు దేశంలో ఎక్కడలేని విధంగా మనము మొదటగా మన రాష్ట్రంలో దూరదర్శన్ ద్వారా అదే విధంగా టీసాట్ ద్వారా విద్యను అందించిన విషయం మీకందరికీ తెలిసిందని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఈ దూరదర్శన్ టీసాట్ ద్వారా విద్యను అందిస్తున్న సందర్భంలో ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు తీసుకున్న చొరవ విద్యాశాఖకు సంబంధించిన అధికారులు తీసుకున్న చొరవను అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకున్న సందర్భంలో వాళ్ళని అభినందిస్తా ఉన్నాను ఆ రోజు విద్యార్థులు ఉపాధ్యాయులు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేయడము వర్క్షీట్స్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడము ఆన్లైన్ ద్వారా బోధిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైందా లేదా ఫీడ్బ్యాక్ వచ్చినట్టు ప్రతి ఇంటికి పోయి పిల్లలకు అర్థం కాకపోతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు కరోనా ఉన్నా కూడా స్కూల్స్ అటెండ్ అయ్యి పిల్లల్ని ఆ విధంగా మోటివేట్ చేసిన ఉపాధ్యాయులందరినీ కూడా సంఘాలతో పాటు ఉపాధ్యాయులందరూ కూడా అభినందిస్తా ఉన్నారు।